లార్డ్. దేవుని ప్రజలారా, దేవుడు ఉన్నతమైన మహాకృపను బట్టి ఈ సమయం మనం కలుసుకోవడానికి దేవుడు ద్వారం తెరిచిన విధానం బట్టి నిజంగా దేవుణ్ణి ఎంతో మహిమపరుస్తున్నాం. దేవుని ప్రజలారా, ఈ టీవీ మినిస్ట్రీని స్టార్ట్ చేయడానికి దేవుడు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఏర్పాటు చేసి తన ప్రేమను మా పట్ల వెల్లడిపరుస్తూ నిజముగా ఉన్నతమైన కృపచేతే ఈరోజు మీ మధ్యలోనికి దేవుడు మమ్మల్ని తీసుకుని వచ్చాడు. అయితే ఎంతోమంది యవనస్తుల సహకారంతో, ఎంతోమంది ప్రేమించేవారు మమ్మల్ని ప్రోత్సహించే విధానాన్ని బట్టి ఈరోజు మేము ముందుకు మేము రాగలుగుతున్నాం. జాగ్రత్తగా గమనించండి, ఈరోజు అనేక వినే విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అనగా దేవుని యొక్క వాక్యాల గురించి, దేవుని యొక్క సత్యం గురించి, దేవుని యొక్క ఉన్నతమైన మహిమ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని ప్రజలారా, అంతకంటే ముఖ్యంగా మమ్మల్ని పరిచయం చేసుకోవాలని ఆశపడుతున్నాం. నా పేరు డానీ, మాది విజయవాడ పట్టణం, మేము నివసింపజేస్తున్నాం. అయితే మేము క్రైస్తవులు కాకముందు నేను ఆంధ్రజ్యోతిలో ఎగ్జిక్యూటర్గా పనిచేసే వ్యక్తిని. కొన్ని రోజుల క్రితం నాకు వచ్చే శాలరీని బట్టి, నా కుటుంబం యొక్క ఘనతను బట్టి నేను అతిశయించి లోకంలో లోక అతిశయంలో ఎంతో విచ్చలుడిగా జీవించిన వ్యక్తి నేను. అయితే దేవుని ప్రజలారా, నా స్నేహితుడు ఎన్నోసార్లు నాకు సువార్తను ప్రకటించాడు, కానీ నేను తిరస్కరించాను. కొన్ని రోజుల క్రితం అయితే ఎంతగా వెంటాడేవాడైతే కొన్ని రోజులు అయినా సరే నేను ఏ రోజు అతని వైపు తిరగలేదు. అనుకోకుండా నా హార్ట్కి నిమ్మ ఏర్పడింది. నేను శ్వాస పీల్చుకోవడం కూడా అతి కష్టంగా ఉంది. నా జీవితంలో ఊహించిన దినం అది. నా బంధుమిత్రులు కూడా ఎలా వస్తున్నారంటే, రేపమాప పోతాడు, రేపమాప ఇతను చనిపోబోతున్నాడు అనే ఉద్దేశం నన్ను చూసడానికి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు అదే విధంగా నా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చారే, ఈరోజైనా సరే నువ్వు యేసు ప్రభుని అంగీకరించు, ఈరోజైనా నువ్వు యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించు, ఆయన నీ పక్షం ఖచ్చితంగా ఏదో రకమైన కార్యం చేస్తాడు రా, నువ్వు నమ్ము అన్నాడు. నేనన్నాను, సరే నేను రేపమాప పోతాను, రేపమాప ఈ లోకాన్ని విడిచిపెట్టేసి నేను వెళ్ళిపోతాను. డాక్టర్స్ అందరూ ఒకే విషయం నాకు తేల్చి చెప్పేసి, ఇగో ఇతను నిశ్చయంగా మరణానికి అప్పగించబడి రేపమాప, ఎందుకంటే నేను ఒక 10 మంది కలిసి ఒక ప్రదేశం నుంచున్నా కూడా నాకు ఆక్సిజన్ అనగా ఊపిరి ఆడేది కాదు, విలవిల కొట్టుకునేవాడిని, ఒంటరిగా నివసించేవాడిని, ఒంటరిగా నేను జీవించే వ్యక్తిని. అయితే దేవుని ప్రజలారా, ఆ రోజు నా బ్రదర్ నన్ను తీసుకొని ఓసన్న మినిస్ట్రీకి తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు యేసన్న గారు ప్రసంగం చేస్తూ వేల మందితో అక్కడ ఆరాధన జరుగుతుంది. నేను ఆ ప్రదేశానికి వెళ్ళాను. నా స్నేహితుడితో నేను అన్నాను, అరే కేవలం నువ్వు బాధపడతావు, నేను ఇక్కడికి వచ్చానరా, కేవలం ఏదో రేపమాప వెళ్ళిపోతాను, ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నావు కాబట్టి రేపమాప నేను చనిపోతానని ఈ ప్రదేశానికి నేను వచ్చాను, నీకు హ్యాపీ కదా, నువ్వు లోపలికి వెళ్ళి నేను రానులే అన్నాడు. అప్పుడు అంటున్నాడు అతను, అరే ఇక్కడ దాకా వచ్చి నువ్వు లోపలికి రాకపోవడం వల్ల ఉపయోగం ఏంటి, నువ్వు లోపలికి కూడా రారా, ఏంటి లోపలికి రమ్మంటున్నావు ఏంటి, ఉన్నాను నీకేమన్నా పిచ్చా, నేను లోపలికి వస్తే అరే 10 మంది 20 మంది లేదా 5 ఉన్న చోట్లనే నాకు ఆక్సిజన్ సరిగ్గా అందదే, నేను లోపలికి ఎలా రాగలను, వేల మంది ఉన్నారా, నాకు ఆక్సిజన్ అందదు, నేను రాలేను రా ప్రదేశానికి, దయచేసి నన్ను అర్థం చేసుకోరే, లేదు నన్ను బాగు చేసిన దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా బాగు చేస్తాడు, నువ్వు రా అనగా నన్ను మధ్యలోకి తీసుకువెళ్ళాడు. వేల మంది మధ్యలో నువ్వు కూర్చున్నా, నాకు ఆక్సిజన్ అందట్లా. ఇలా బ్రదర్ రేసన్ గారు వచ్చి వాక్యం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఈరోజు నువ్వు వచ్చి ఈ ప్రదేశం ఉన్నావు, ఈరోజు నువ్వు ఊహించిన అద్భుతం చేత నువ్వు అలంకరించబడబోతున్నావు అన్నాడు. ఆమె చెప్దాం, నేను చాలా సంతోషించాను, ఓ ఊహించిన మహిమ నా జీవితంలో అద్భుతం జరిగే అవకాశం ఉందా. దేవుని ప్రజలారా, నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఇంకా నేను ప్రార్థించడం ప్రారంభించా, ప్రభువా నువ్వెవరో నాకు తెలియదు, కానీ నేను బతకాలని ఆశపడుతున్నాను, నేను పాపం చేశాను, వ్యర్థమైన క్రియలు చేశాను, నా తల్లిదండ్రులు దూషించాను, నా తండ్రి లేదా నా ధనం అంతా వ్యర్థంగా ప్రోక్షించి నేను పాడు చేసుకున్నాను, రేపో మాపో చనిపోతాను, డాక్టర్ నాకు సర్టిఫికేట్లు ఇచ్చారు, అయితే నేను బతకాలని ఆశపడుతున్నాను. ఈలోపైన అన్నాడు, నేను నిన్న నేడు నిరంతరం అన్న పాటను ప్రారంభించాడు. ఈలోపైన పాడుతున్నాడు పాట, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడిని సాంగ్ పాడుతున్నప్పుడు నిజంగా ఒక వెలుగు నన్ను తాగడం ప్రారంభించింది. దేవుని ప్రజలారా, ఆ వేల మందిలోంచి శ్వాస నాకు ఎంత ఈజీగా అందుతుందంటే అంత ఈజీగా అందుతుంది. నేను బ్రతికిపడ్డాను, నాకు అర్థం కాలే, ఆశ్చర్యపడ్డా, ఏడుస్తున్నా, నిజంగా నేను బాగుపరచబడ్డాను, దేవుడు నన్ను ముట్టాడు. ప్రజలో అయితే దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని గ్రహించి నేను కొన్ని సెకండ్స్ నేను ఒక తీర్మానం చేసి నేను దేవుని కోసం పనిచేయాలి. ఇది ప్రాణం దేవునిది, నేను దేవుని కోసం
పనిచేయాలి. ఈరోజు నన్ను బ్రతికించిన యేసు ప్రభు కోసం నేను పనిచేయాలని తీర్మానం చేసుకున్నాను. ఇక ఆయన గురించి తెలుసుకోవడం ప్రారంభించాను, ఆయన గురించి వెతకడం ప్రారంభించాను, ఆయన గురించి పరిగెట్టడం ప్రారంభించాను, ఆయన గురించి పనిచేయడం ప్రారంభించాను. ఈ ప్రయాణంలో ఆయన రూపాంతరపరిచారు. నేను సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాను. కొన్ని రోజులకి చాలామంది సహోదరులతో చెప్పాను, నేను సేవ చేయాలనుకుంటున్నాను బ్రదర్ అన్నా, నేను సేవ చేయాలనుకుంటున్నాను. వాళ్ళు నాతో అప్పుడు ఏమన్నారు తెలుసా, మేమే పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాము, మేమే సేవ చేయలేకపోతున్నాం, నువ్వేం చేయగలవు? ప్రతి మనిషి అలాగే అన్నాను నన్ను. ఆ రోజు నిజంగా నాకు ఆలోచన వచ్చింది, నేను చేయగలనా, నేను చేయలేనేమో, నా బిజినెస్ చూసుకుందాం, కొంత డబ్బు ఏర్పాటు చేసుకొని బిజినెస్ పెట్టి నా వ్యాపారాన్ని లేదా నా కుటుంబాన్ని నేను పోషించుకుందాం, దేవుని సాయం చేద్దాం చాలు, దేవుని యొక్క పరిచర్యకి మనం ఆర్థికంగా సాయం చేద్దాం చాలు. అయితే ఒకరోజు నేను ప్రయాణమయ్యే ప్రదేశానికి వెళ్తున్నాను దేవుని ప్రజలారా. ఆ ప్రదేశంలో ఒక పెద్ద వాల్ పోస్టర్ అనగా ఒక పెద్ద బ్యానర్, ఒక ప్రదేశంలో ఒక పెద్ద బ్యానర్ కట్టబడింది. క్రైస్తవ మీటింగ్లు అక్కడ జరుగుతున్నాయి. అయితే నేను బస్సులోంచి వెళ్తున్నప్పుడు క్రైస్తవ మీటింగ్ జరిగే ప్రదేశంలో నేను ఒక పోస్టర్ని చూస్తున్నాను. అక్కడ ఆ బ్యానర్ చూస్తున్నప్పుడు నాకు ఆ బ్యానర్లో ఏ విషయం కనిపించట్లేదు, కానీ బైబిల్ గ్రంథంలో లెక్కించబడిన ఒక విషయం నన్ను ఎంతో ఆకర్షించింది. ఆ విషయం ఏంటో తెలుసా, అమ్మ నేను చదువుతున్నాను, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈ విషయాన్ని ఎత్తిపెట్టుకొని దేవుని ప్రజలారా నేను ప్రార్థించడం ప్రారంభించాను. ప్రభువా, నీవు నన్ను సేవకు పిలుస్తున్నావా? నువ్వు నిశ్చయంగా నన్ను సేవకి పిలుస్తున్నావా? అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈ వచ్చిన దేవుని ప్రజలారా నన్ను అనేక రోజులు కలవరపరిచింది. నేను ఏం చేయాలి, సేవ చేయాలా, జాబ్ చేసుకోవాలా, తీర్మానం చేసుకుందామని ప్రార్థనలో ఉన్నాను. ప్రభు నాతో మాట్లాడుతుంటే నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు నా కోసం పని చేయాలి, నేను ఏర్పరచుకున్నాను. దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. నేను సమర్పించుకున్నాను. నా తల్లిదండ్రులతో చెప్పాను, మా నేను సేవకు వెళ్తున్నాను, నానా నేను సేవకు వెళ్తున్నాను. మా నాన్నగారు అన్నారు, నానా నువ్వు ఈ సమయంలో సేవకు వెళ్ళిపోతే ఎలా, మరి అమ్మా నేను, నీకున్న తమ్ముడోళ్ళు ఎలా? నేను ఒకటే అన్నాను దేవుని ప్రజలారా, ఈరోజు నిజంగా చనిపోవాల్సిన నేను, యేసు ప్రభు నన్ను బ్రతికించాడు, ఈ ప్రాణం ఆయింది, నేను ఆయన కోసం పనిచేయాలని ఆశపడుతున్నాను అనగానే మా నాన్నగారు ఏ మాట అనుకుండా, సరే నువ్వు సేవకెళ్ళు. నిజం దేవుని ప్రజలారా, నేను ఎప్పుడైతే పరిచర్యను ప్రారంభించానో నా పరిచర్యలు అనుదినం అభివృద్ధిలో మిగతం ప్రారంభించాను. కొన్నాళ్ళు సేవకుల దగ్గర నేను తరబితి చెందాను, కొన్నాళ్ళు నేను పెద్ద పెద్ద సేవకుల అండర్లో పనిచేశాను. నేను ఈరోజు నిజముగా తన ఉన్నతమైన మహిమను పొందుకొని మీ ముందుకు వచ్చాం. ప్రజలుడు హల్లెలూయా. సజీవులుగా దేవుడు మమ్మల్ని ఏర్పరచుకొని, సజీవులుగా దేవుడు మమ్మల్ని ఇక్కడ సిద్ధపరిచి, ఈరోజు తన మహిమ కొరకు, తన యొక్క సువార్త కొరకు దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. దేవుని ప్రజలారా, ఈరోజు టీవీ మినిస్ట్రీ మేము ప్రారంభించడానికి కూడా కారణం ఇది. ఏదో ఒక రకంగా దేవుని యొక్క సువార్తను మేము మోసుకొని వెళ్ళాలి, ఏదో రకంగా దేవుని యొక్క పరిచర్యని అనువనువు అన్ని ప్రదేశాల్లో మేము తీసుకెళ్ళగలగాలి. మాకు కలిగిన ఆర్థిక పరిస్థితుల్లోంచే టీవీ మినిస్ట్రీ మేము ప్రారంభిస్తున్నాం. ఆమేన్. జీసస్ క్రియేటర్ మినిస్ట్రీస్ అని స్థాపించి ఈ పరిచర్య ద్వారా అనేక ప్రదేశాలకు మేము వెళ్తున్నాం. ప్రజలారా హల్లెలూయా. అయితే దేవుని ప్రజలారా, ఈరోజు నిజముగా దేవుడు మమ్మల్ని వర్ధిలింపచేసి ఈ స్థలంలో మమ్మల్ని తీసుకుని వచ్చాడు. ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి ప్రతి నిమిషం దేవుడు మమ్మల్ని వర్ధిలింపచేస్తూ ఈ స్థలంలో మమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఆమెన్ చెప్దాం. మన వాక్యంలోనికి వెళ్ళక మునుపు ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుని ప్రజలారా, విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా మార్చుకొని దేవుని యొక్క పరిచర్య మేము ప్రారంభించిన మేము అనేక ప్రాంతంలోనికి, తాండల ప్రాంతానికి, అడవుల్లోనికి, ఏజెన్సీ ప్రాంతాలకి సువార్త కోసం వెళ్తున్నాం. ఈరోజు అనేక చోట్ల సువార్తల కూడుకులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ టీవీ పరిచర్య ద్వారా, నూతనంగా ప్రారంభిస్తున్న టీవీ పరిచర్య ద్వారా కూడా మేము ముందుకు వస్తున్నాం. మా విషయం జ్ఞాపకం చేసుకొని మీ అనుదిన ప్రార్థనలో ఖచ్చితంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. ప్రజలారా హల్లెలూయా. మంచిది, ఈరోజు మన వాక్య భాగంలోకి వెళ్దాం. బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈరోజు నా ప్రసంగం అంశం ఏంటంటే, నీ ఆశీర్వాదం రెండంతలుగా మార్చబడును. బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. యెహోవా చెప్తున్నాడు, యెహోవా నీవు లేచి
నీ దేశం నుండి నిబంధుల యద్దు నుండి నీ తండ్రి ఇంటి వారి యద్దు నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశం నాకు వెళ్ళము. ఆమెన్. అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను నిన్ను దీవించబోతున్నాను, నిన్ను నేను విస్తరింపజేయబోతున్నాను. అయితే నీవు లేచి ఈ ప్రదేశం నుంచి లేచి రమ్ము. అబ్రహామన వ్యక్తి ఎవరండి? అబ్రహామన వ్యక్తి దేవుని తెలుసుకున్న వ్యక్తి కాదు. అబ్రహాం అనే వ్యక్తి దేవుని గురించి సత్యాన్ని గ్రహించిన వ్యక్తి కాదు. అబ్రహాం అనే ఈ వ్యక్తి దేవుని ఆరాధించే వ్యక్తి కాదు. దేవుని ప్రజలారా, జాగ్రత్త గమనించినట్లయితే ఒక అన్య కుటుంబంలో జన్మించిన ఈ అబ్రహామును దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఆమెన్ చెప్దాం. ఏమని చెబుతున్నాడు, అబ్రహామా నీవు లేచి నీ తండ్రి ఇంటికాడి నుంచి వేరే ప్రదేశానికి రా, నేను నీకు ఒక దేశాన్ని చూపించబోతున్నా. చూద్దామండి, రెండవ వచనంలో ఇలా చెప్తున్నాడు దేవుడు, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించదను. ఆమెన్. ఏమంటున్నాడండి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నేను నిన్ను గొప్ప జనంగా మారుస్తాను. అంతేకాదు దేవుని ప్రజలారా ఏమన్నాడు తెలుసా, నిన్ను ఆశీర్వదించిన వాడిని కూడా నేను ఆశీర్వదిస్తాను. ఆమెన్ చెప్దాం ప్రజలారా. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అబ్రహాముతో ఈ మాట చెప్తున్నప్పుడు అబ్రహాము నిజంగా సత్యాన్ని గ్రహించి యేసు ప్రభువుని సత్యాన్ని గ్రహించినట్లుగా దేవుని యొక్క స్వరణతని గ్రహించి దేవుని యొక్క ప్రేమనతని గ్రహించి దేవుని యొక్క మార్గనతని గ్రహించి అవును ఇది నా నిజమైన దేవుడు అని తెలుసుకొని అతను ఏం చేస్తున్నాడు తెలుసా, దేవుని వెంబడించడం ప్రారంభిస్తున్నాడు. తన తండ్రి వచ్చి తన సహోదరులు వచ్చారే ఆ దేవుడు ఎవరో మనకు తెలియదురా, ఆ దేవుడు నువ్వు ఇప్పటిదాకా చూడలేదురా, ఒక స్వరాన్ని విని నువ్వు ఆ ప్రదేశానికి మమ్మల్ని అందరినీ విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలంటున్నావు కదా నువ్వు, అసలు ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా అంటే అతను అంటే నాకు తెలియదు కానీ నిన్ను రమ్మన్న వ్యక్తి నేను ఖచ్చితంగా గ్రహిస్తున్నాను అతను నిజమైన దేవుడు. ఆమెన్ చెప్దా ప్రజలు. హల్లెలూయా. ఆ విషయాన్ని గ్రహించిన తర్వాత దేవుని ప్రజలారా అబ్రహాము దేవుడు వెంబడించడం ప్రారంభించాడు, అబ్రహాము దేవుడు వెతకడం ప్రారంభించాడు, అబ్రహాము దేవుని వైపు వెళ్ళడం ప్రారంభించాడు. అబ్రహాము ఆను దినము దేవుడు తన మహిమ చేత అలంకరింపు చేసుకోవాలని అనుదినము దేవుడు వెంబడించడం ప్రారంభించాడు. జాగ్రత్త మనం గ్రహించినట్లయితే ఏడవ వచనంలో అంట అబ్రహాము దేవుని కోసం ఒక బలిపీఠాన్ని కూడా కట్టడం ప్రారంభించాడు. ప్రజలు హల్లెలూయా. ఎంత చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మనం మాట్లాడదాం. అబ్రహాం అంటే దేవుడు వెంబడిస్తూనే ఉన్నప్పుడు అబ్రహాంతో దేవుడు నిజంగా సంచరిస్తున్న ప్రతి విషయాన్ని గ్రహించి అబ్రహాము ప్రతి దినము దేవుడు వెంబడిస్తూ ఉన్న విషయాన్ని దేవుడు గ్రహించి అతను ఏర్పరచుకున్న దేవుడు అబ్రహాము దేవుడు అనుదినము క్రమక్రమంగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆశీర్వదిస్తున్న అబ్రహామును దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే అన్ని విషయాల్లో దేవుడు అతను వర్ధిల్లింప చేస్తూనే వచ్చాడు. దేవుని ప్రజలారా మీరు నమ్ముతారో లేదో నిజంగా తెలియదు కానీ దేవుడు అంట అబ్రహాంని ఏ విధంగా ఆశీర్వదించాడంటే భూమి కూడా భరించలేకపోయిందంట. ఆమేన్. ఏంటంట, అబ్రహాంను దేవుడు ఆశీర్వదించిన విధానం చూసంట భూమి కూడా భరించలేకపోయిందంట. అంత విస్తారమైన ఆశీర్వాదం చూసినట్లయితే ఆది కాండం 13:3-6 అలాగే 15:16 వాళ్ళు కలిసి నివసించలేనంత ఏమేన్ వాళ్ళంట కలిసి నివసించలేనంత ఆశీర్వాదం అంట దేవుడు వాళ్ళకి దయచేశాడంట. ఆమెన్ చెప్దాం ప్రజలు. హల్లెలూయా. నిజంగా ఎంత మహిమకరమైన ఆశీర్వాదాన్ని అబ్రహాం పొందుకున్నాడంటే ఎంత మహిమగల ఆశీర్వాదాన్ని అబ్రహాం అనుభవిస్తున్నాడంటే దేవుని ప్రజలారా అబ్రహాముకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు కూడా వచ్చి అబ్రహాంతో అంట వడంబడిక చేసుకుంటున్నారు, అనగా నిబంధన చేసుకుంటున్నారు. ఏమని చేసుకుంటున్నారా, అయ్యా నీవు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు అని మాకు తెలుసు, దేవుని యొక్క ఆశీర్వాదం నీకు అంచులంచులుగా వచ్చిందని మాకు తెలుసు, అయితే నీ ప్రజలు నువ్వు కానీ మా మీదకు రాకున్నట్లు నీకు నాకు వడంబడిక చేసుకుందాం. ప్రజలు హల్లెలూయా. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళి బతుకుతున్న ఒక వ్యక్తిని అంటున్నారు దేవుని ప్రజలరా. చూడండి ఎంతగా అతను ఆశీర్వదించాడంటే తన శత్రువులు సహితం వణుకున్నట్లుగా. ఆమెన్. ప్రజలు హల్లెలూయా. ఊహించిన విషయం ఏంటంటే ఆది కాండం 15:10 ఇంకా ఊహించిన ఒక మలుపు అబ్రహాం జీవితంలో ఏర్పడుతుంది.
ఆశీర్వదించబడిన అబ్రహాము, దీవించబడిన అబ్రహాము, విస్తరించిన అబ్రహాము, అభివృద్ధి చెందిన అబ్రహాము, ఆది కాండ 14 అధ్యాయంలో ఊహించిన ఒక మలుపు తిరగబోతుంది. చూద్దాం ఆది కాండం 14 అధ్యాయం మొదటి వచనం ఇలా చెప్తున్నాడు దేవుడు. ఏమన్నాడంటే, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడమును, నేను నీకు బహుమానము అత్యధికమగును, ఆమేన్, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. ఏమని చెప్తున్నాడంటే దేవుడు, ఇది జరిగిన తర్వాత దేవుడు అంటే అబ్రహామును ఆశీర్వదించాడంట, దేవుడు అంటే అబ్రహామును విస్తరింపజేశాడంట. చివరిగా ఏమంటాడు, నేను నీకు కేడమని. ఇన్ని విషయాలు అడిగిన తర్వాత కూడా అబ్రహాం ఒక విషయాన్ని అడుగుతున్నాడు దేవుడు. ఏమన్నాడు, అయ్యా నీవు నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చావు, నీవు నాకు దీవెననిచ్చావు, నీవు నాకు మహిమనిచ్చావు, నీవు నాకు విస్తారణ ఇచ్చావు, నీవు నాకు సమస్తం ఇచ్చావు, కానీ వీటన్నిటిని అనుభవించడానికి నాకు కుమారుడు లేడయ్యా. ఎవరు లేరండి? ఆయనకంట కుమారుడు లేడంట. నా కింద పనిచేస్తున్న ఎలియాజరు దీనికి వారసురావుడా? అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా నీ గర్భమందు నీకు పుట్టబోయేవాడే నీ కుమారుడు తప్ప నీ దాసుడు నీకు కుమారుడుగా కాడు. ఆమెన్ చెప్దాం ప్రజలారా. హల్లెలూయా. దేవుని ప్రజలారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎంతో ప్రాముఖ్య విషయం 14 అధ్యాయం మనకు కనిపిస్తుంది. దేవుడు అంట అబ్రహాంతో అంటున్నాడు, నేను నీ కుమారుణ్ణి అనుగ్రహిస్తాను, అయితే నువ్వు ఒక చిన్నది చేయాలి. ఏమన్నాడు చూడండి, బైబిల్ గ్రంథం నుంచి 14 అధ్యాయం 2 వచనం. అందుకు అబ్రహాము, ప్రభువా యెహోవా నాకేమీ ఇచ్చినని నేను సంతానం లేనివాడినై పోవచ్చున్నాను, దమస్కు ఎలియాజ్ నా ఇంటి ఆస్తికర్త అయిపోవును. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అని చెప్పాను. జాగ్రత్తగా చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి ఆది కాండం 14 అధ్యాయం 4 వచనం. అప్పుడు యెహోవా అన్నాడు, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, అనగా నీ కింద బానిసగా ఉన్నవాడు నీకు వారసుడు కాడు, నేను నీకు గర్భవాసమున పుట్టబోయేవాడిని నీకు వారసుడు చేస్తా. అయితే అన్నాడు, ప్రభువా నిజంగా అది నిజమైతే మరి నేను నాకు 100 ఏళ్ళు వచ్చి నేను ఎట్లాగా గర్భవాసిగా నేను నా గర్భవాసుడు నాకు వారసుడు అవుతాడు. ప్రజలారా హల్లెలూయా. దేవుని ప్రజలారా జాగ్రత్తగా గమనించినట్లయితే అప్పుడు దేవుడు అన్నాడు, నాకు కొన్ని శ్రేష్టమైన బలులు తీసిరా, నాకు కొన్ని శ్రేష్టమైన బలులు తీసిరా. అప్పుడు అన్నాడు అబ్రహాము, అలాగే ప్రభా నేను ఖచ్చితంగా నీకు శ్రేష్టమైనవి తీసుకొస్తాను. దేవుడు ఆ గ్రంథంలో ఆ వచనంలో కింద చెప్తున్నాడు, అది కన్నా 14 అధ్యాయంలో చెప్తున్నాడు. కింద వచనానికి వస్తే అబ్రహాంతో అంట దేవుడు కొన్ని విషయాల్ని పంచుకొని నాకు కొన్ని తీసుకొని రా అన్నాడంట. తీసుకొని వచ్చినప్పుడు అబ్రహాం అంట దేవుడి కోసం ఒక బలిని, ఒక శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడి కోసం తీసుకొచ్చాడంట. తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చి నేను పలానా ప్రదేశంలో పలానా సమయంలో నేను కలుసుకుంటాను, పలానా ప్రదేశంలో నువ్వు అక్కడ ఉండని అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాం అంట ఆ ప్రదేశంలో వేచి చూస్తున్నాడంట. ఎవరి కోసం? దేవుని కోసం. దేవుని కోసం అబ్రహాం ఎదురు చూస్తుండగా ఆ సందర్భంలో దేవుడు రావటం ఆలస్యమైంది. దేవుని ప్రజలారా, ఆలస్యమైనప్పుడు ఆ ప్రదేశంలో ఉండంట కాకులు గ్రద్దలు వచ్చి దేవుని యొక్క శ్రేష్టమైన ఆహారం మీద వాడటం ప్రారంభించినాయి అంట. దేని మీద? దేవుని శ్రేష్టమైన ఆహారం మీద. అబ్రహాం అంట బైబిల్ గ్రంథంలో కింద వచనం రాయబడి ఉంది 15 వచనంలో, అబ్రహాం అంట వాటిని ఖండించలేదు, వాటిని తోసివేయలేదు. ప్రజలారా హల్లెలూయా. కొంతసేపటికి ఏం జరుగుతుందో తెలుసా? అబ్రహాము చుట్టూ కట్టిక చీకటి కమ్ముతుంది. అబ్రహాము ఉన్న ప్రదేశం చుట్టూ కట్టిక చీకటి కమ్ముచుండగా అబ్రహాము కంట గాఢ నిద్ర పుట్టెను. ఏమేన్? అబ్రహాము కంట గాఢ నిద్ర పుట్టినంట. ప్రజలారా హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము గాఢ నిద్ర పుట్టడం ప్రారంభించబడిందో ఈ గద్దలు కాలేబారం మీద వాలి వాటిని తినేసి వెళ్ళిపోయినాయి. కొంతసేపటికి దేవుడు రావటం ప్రారంభించాడు. అబ్రహమా అబ్రహమా అని పిలుచుకుంటూ అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము మంచి నిద్రలో ఉన్నాడండి. ఎంత నిద్రలో ఉన్నాడంటే మంచి నిద్రలో ఉన్నాడు. నిద్రపోతుంది అబ్రహాం దేవుడు లేపి, ప్రభువా ఎంత సమయం అవుతుంది నువ్వు వచ్చి? ఏమైంది, ఎంత సమయం ఏముంది? ఆయన ఇప్పుడే వచ్చాడు. అబ్రహాంతో అన్నాడు, అబ్రహమా నువ్వు నాకు తెచ్చిన ఆహారం ఏది? దేవుని ప్రజలారా, అబ్రహాం దగ్గర ఎక్కడుంది? లేదు. అబ్రహాము దగ్గర ఆహారము లేదు. ఏమైపోయినాయి? అబ్రహాము నాశనాన్ని కోరుకునే పరిస్థితికి వెళ్ళిపోయినాయి. అనగా అబ్రహామును వ్యతిరేకించడానికి, అబ్రహామును మోసపుచ్చడానికి, అబ్రహామును తునీకరించడానికి
ఏదో ఒక రకంగా తన చుట్టూ గుంటలు తవ్వుతున్నా, ఏదో రకంగా తన చుట్టూ గుంటలు తవ్వుతున్నా, అపవాదిన సాతన్ అతని చుట్టూ గాఢాంధకారంగా ఉండిపోయాడు. ప్రజలారా హల్లెలూయా. దేవుని ప్రజలారా చాలా జాగ్రత్తగా గమనించండి. ఆత్మీయంగా రక్షించబడుతున్న నీవు, ఆత్మీయంగా ఎదుగుతున్న నీవు, దేవుడి కోసం నీ హృదయాన్ని బలిగా అర్పిస్తున్న నీవు, దేవుని కోసం పోరాడుతున్న నీవు, దేవుని కోసం పనిచేస్తున్న నీవు, దేవుని యొక్క మహిమలో అనుదినం అభివృద్ధి చెందుతున్న నీవు, ఈరోజు సంఘాలకు వెళ్తున్నప్పుడు సాతాన్ అనే వాడు ఏం చేస్తున్నాడు తెలుసా నీకు? గాఢ నిద్ర కలుగజేస్తున్నాడు. పరిశుద్ధమైన దేవుని యొక్క మందిరములో, పరిశుద్ధమైన దేవుని యొక్క ఆవరణంలో, పరిశుద్ధమైన దేవునితో సావాసం చేసే స్థలములో నువ్వేం చేస్తున్నావంటే ఆ ప్రదేశానికి వెళ్ళి నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. జాగ్రత్తగా గమనించండి, ఏంటంట, నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అపవాదైన సాతాను మనల్ని ఎప్పుడు పాడు చేద్దామా, ఎప్పుడు మనల్ని నాశనం చేద్దామా, ఎప్పుడు మనల్ని మృంగుదామా అని చూస్తున్నాడు. అలాంటి నీవు ఎంత సిద్ధపాటుగా ఉండాలి, జాగ్రత్తగా గమనించండి. దేవుడు దేవుని యొక్క మందిరములో నిన్ను కలవడానికి వస్తున్నాడు దేవుని ప్రజలారా. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ పనంత భారాన్ని పెంచుకొని, నీ పనంత భారాన్ని నీ మీద వేసుకొని నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని యొక్క మందిరంలో హాయిగా విశ్రమిస్తున్నావు. విశ్రమించడానికి నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చేది. అబ్రహాముని దేవుడు ఇప్పటిదాకా ఏమడాలి, అబ్రహామా నీవు నాకు ఆహారాన్ని తీసుకురా అని తన నోరు తెరిచి అడిగాడు. తెరిచి అడిగినప్పుడు అబ్రహాం ఎంత జాగ్రత్తగా ఉండాలండి? జాగ్రత్తగా ఉండకుండా ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక శాపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు, నిర్లక్ష్యమైన శాపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుని ప్రజలారా, నీవు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్త ఉండమని యాకోబు భక్తుడు రాయిని రాస్తున్నాడు, చెప్పనే చెప్తున్నాడు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క సమయాన్ని ప్రభుకు అర్పించిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేన్. ప్రజలారా హల్లెలూయా. ఆ కింద వచ్చిన ఏం జరుగుతుందో తెలుసా? అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహామా తమది కాని దేశంలో, అనగా నీ ప్రజలు నివసించని కోడని ప్రదేశంలో, నీ దేశం కాని ప్రదేశంలో 400 సంవత్సరాలు నువ్వు బానిసలుగా ఉంటావు. ఏంటండి 400 సంవత్సరాలు? 400 సంవత్సరాలు నువ్వు బానిసగా ఉంటావు. జాగ్రత్తగా గమనించండి, అబ్రహాము కేవలం దేవుడు నిర్లక్ష్యం చేయబట్టే ఇజ్రాయెల్ ప్రజలు 400 సంవత్సరాలు బానిసలుగా ఏర్పరచబడ్డారు. ఈరోజు నువ్వు దేవుని యొక్క ప్రదేశానికి వెళ్ళి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి నువ్వు నిద్రపోతున్నావేమో, నీ హృదయానికి ఒకసారిగా పరిశీలన చేసుకో. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈరోజు నువ్వు అలా నిద్రపోయే వ్యక్తివైతే ఈరోజు నీ హృదయాన్ని మార్చుకో. బైబిల్ గ్రంథం చెప్తున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడ్డారు. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు. ఆమెన్. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అబ్రహామా నేను దీవించిన వాడిని నేను దీవిస్తాను, నీ సరిహద్దు నేను విస్తరింపజేస్తాను. అలాంటి వ్యక్తి, దీవించబడిన వ్యక్తి, ఆశీర్వించబడిన వ్యక్తి ఏమవుతున్నాడు తెలుసా? శాపానికి అప్పగించబడుతున్నాడు. దేవుని ప్రజలారా, అలాంటి శాపాన్ని నువ్వు ఈరోజు అనుభవిస్తున్నావా? నిజంగా కొన్నాళ్ళ నుంచి, ఇది కొన్న ఏళ్ళ నుంచి నువ్వు దేవుని యొక్క మందిరం నిద్రపోతూ దేవుని యొక్క పరిశుద్ధ మాహారాన్ని అనుభవించకుండా, దేవునికి అర్పించాల్సిన శ్రేష్టమని అర్పించకుండా అటువంటి శాపాన్ని నువ్వు అనుభవిస్తున్నావేమో, ఇప్పుడు నువ్వు సిద్ధపడు. కల్తీ రాసిన పత్రిక 3:13-14 దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనం క్రీస్తు యేసు ద్వారా అనుల జనులకు కలుగుటకే. క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనల్ని విమోచించను. ఇటువంటి శాపాన్ని అనుభవించిన అబ్రహాము 400 సంవత్సరాలు తన కుటుంబీకులందరూ కూడా బానిసలుగా ఉన్నారు. దేవుని ప్రజలారా, ఈరోజు నీ మీద నా మీద కూడా ఏదైనా బానిస నిలబడి చేస్తుందేమో, ఈరోజు టీవీ చూస్తున్న నీ మీద, వాక్యాన్ని నీ మీద ఏదైనా బానిస నిలబడి చేస్తుందేమో, అప్ప అనే బానిస నీ మీద నిలబడి చేస్తుందేమో, పాపం అనే బానిస నీ మీద నిలబడి చేస్తుందేమో, శాపం అనే బానిస నీ మీద నిలబడి చేస్తుందేమో. ఈరోజు అన్నింటిని విడిపించడానికి యేసుప్రభు మన కొరకు గొల్గొతా కొండలో కలవరి సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించాడు. అర్పించిన వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ శాపాన్ని విరిచివేయడానికి అబ్రహాము పొందిన ఆశీర్వాదం మాత్రమే మనం పొందుకోవాలని, అబ్రహాము పొందిన దీవెన మాత్రం మనం పొందుకోవాలని ఆ శాపాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? విరగ్గొడుతున్నాడు. ఆమేన్. దేవుని ప్రజలారా, జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము దీవించబడిన వ్యక్తి, అబ్రహాము ఆశీర్వదించబడిన వ్యక్తి, అబ్రహాము ఉన్నతమైన స్థానంలోనికి, అత్యధికమైన స్థానంలోనికి వెళ్ళిన వ్యక్తి, శత్రువులు సహితము కూడా అబ్రహాము ఎదురుతా ఉంగిన వ్యక్తి. నిజంగా అలాంటి వ్యక్తి చివరికి ఏమవుతున్నాడో తెలుసా? తమది కాని దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. దేవుని ప్రజలారా,
నువ్వు నిజంగా దేవుడు కనిపించే విషయంలో, దేవుని ఎదురు కనిపెట్టే విషయంలో, దేవుని సన్నిధి విషయంలో నువ్వు అశాగ్రత్తగా ఉన్నావేమో, నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావేమో జాగ్రత్తగా గమనించు. ఈరోజు అటువంటి శాపాలను అనుభవించడానికి అర్హుడు కాదు. ఈరోజు నువ్వు అలా ఉండుండి నీ జీవితాన్ని మార్చుకో. అంతకంటే ముఖ్యంగా ఈరోజు దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీ ఆశీర్వాదం రెండంతలుగా మార్చబడబోతుంది. 15:16 దేవుడు ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను నిశ్చయముగా మరల వాడిని బయటికి తీసుకొస్తాను. ఐమీన్ నిశ్చయంగా నేను వారిని బయటికి తీసుకొస్తాను. జకరే గ్రంథం 9:12 దేవుడు ఇలా చెప్తుంది, బంధకములో పడి ఉండి నిరీక్షించువారులారా మీ గుమ్మలోనికి ప్రవేశించుడి, రెండంతల ఆశీర్వాదాన్ని పొందండి. ఆమేన్. ఈరోజు నిజంగా దేవుడిని నన్ను ఆశీర్వదించబోతున్నాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం అనగా అబ్రహాము జీవితంలో ఎటువంటి శాపం అయితే ఉందో, అటువంటి శాపం నీ జీవితంలో ఉందేమో, ఈరోజు ఆ శాపాన్ని ఇరిచివేస్తున్నాడు దేవుడు. ఆమేన్ చెప్దాం. థ్యాంక్ యూ జీసస్. నువ్వు నిజంగా అటువంటి మహిమను అనుభవించబోతున్నావు. రెండంతల ఆశీర్వాదాన్ని, రెండంతల మహిమని, అబ్రహాము పొందిన ఆశీర్వాదంని నువ్వు ఈరోజు అనుభవించబోతున్నావు. ప్రార్థన చేద్దాం. మీరందరూ ఏకీపించినట్లయితే ఈరోజు నువ్వు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నావు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు నీ ప్రజల్ని నీ చేతులకు అప్పగిస్తున్నావు తండ్రి అయిన దేవుని అధికారం గల నామంలో. ఈరోజు నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, నీ ప్రసన్నత రిలీజ్ చేస్తున్నాను, నీ మహిమ నుంచుతున్నాను ప్రభా. యేసుక్రీస్తు అధికారం గల నామం ఇప్పుడు విడుదల ప్రకటిస్తున్నాను. వారి మీద ఎలుబడి చేస్తున్న ప్రతి శాపము ఈరోజు విరగొట్టబడునుగాక. మా కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మమ్మల్ని విమోచించిన యేసు రక్తము చేత ఈరోజు ఆ శాపం యొక్క కట్లను విరగొడుతున్నాను. మీరు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని కుమారులు దయచేసి నిజముగా ప్రభు రెండంతల మహిమ చేత అలంకరింప చేయమని యేసు నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.